నమస్కారం. వెనీలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరారీలో ఉన్న బంగారం వర్తకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రైతుల నష్టపరిహారంపై జెడ్పీ సమావేశంలో వివరించిన ఎమ్మెల్యే బొల్ల. ఘనంగా గాంధీజీ 72వ వర్ధంతి వేడుకలు. వినుకొండ పట్టణంలో నమ్మించి మోసం చేసి 18 కోట్లు విలువ చేసే డిపాజిట్లు వసూలు చేసి వారందరికీ సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి పాన్ బ్రోకర్స్ వీరాంజనేయ జ్యువెలర్స్ 341/2019 కేసు నమోదైందని, ఈ కేసులో ఒక ముద్దాయి కోర్టు సరెండ్ అవ్వగా రెండవ ముద్దాయి తాత గోపాలకృష్ణమూర్తి పట్టణ సిఐ చిన్నమల్లయ్య అరెస్ట్ చేయడం జరిగిందని నర్సరావుపేట డిఎస్పి వీరారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి వీరారెడ్డి మాట్లాడుతూ, ఈ కేసులో ఒక ముద్దాయి కోర్టు సరెండ్ అవ్వగా రెండవ ముద్దాయి తాత గోపాలకృష్ణమూర్తి పట్టణ సిఐ చిన్నమల్లయ్య అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1,17,20,121 రూపాయలతో పాటు తాకట్టులో ఉన్నటువంటి బంగారం 798 మంది పాన్ బ్రోకర్స్ ప్రకారం డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. బంగారం 1 కేజీ 374 గ్రాముల బంగార వస్తువులు, 37 కేజీల 773 గ్రాముల వెండి వస్తువులను సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుందన్నారు. వీరిని జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరుగుతుందన్నారు. వీరి తాలూకా ఆస్తులు, భూములు, పొలాలు ఎవరైనా కొనుగోలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆ భూములన్నింటినీ కోర్టు ద్వారా చర్యలు తీసుకొని కోర్టు ద్వారా వేలం వేసి బాధితులకు సమానంగా కోర్టు ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చట్టంలో బాధితులకు న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మన వినుకొండ పట్టణంలో నమ్మించి మోసం చేసి డిపాజిట్లు కలెక్ట్ చేసి సుమారుగా 357 మంది దగ్గర నుంచి 18 కోట్లు విలువ చేసే డిపాజిట్లు సేకరించి తర్వాత వాళ్ళందరికీ సమాధానం చెప్పకుండా తప్పు తిరుగుతూ ఉన్నటువంటి ఈ పాన్ బ్రోకర్స్ వీరాంజనేయ జ్యువెలర్స్ అనే వాళ్ళ గురించి మనకి కేసు నమోదైంది. 341/2019 క్రైమ్ నెంబర్ కింద కేసు నమోదైంది. ఇది డిపాజిటర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసాం. ఈ నమోదు చేసిన కేసు అప్పుడే 3 నెలలు 4 నెలలు పైన అయింది మనకి. ఈ కేసులో ఒక ముద్దాయి ఆల్రెడీ కోర్టులో సరెండర్ అయ్యాడు. రెండవ ముద్దాయి తాత గోపాలకృష్ణమూర్తి గారిని మన వినుకొండ టౌన్ సిఐ గారు చిన్నమల్లయ్య గారు నిన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1,17,20,171 రూపాయలు మరియు ఒక వారి దగ్గర తాకట్టులో ఉన్నటువంటి బంగారం అంటే 798 మంది వీళ్ళ దగ్గర పాన్ బ్రోకర్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళ దగ్గర డిపాజిట్ చేశారు. దాని నిమిత్తం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారము వెండి బంగారం వచ్చి 1.374 కేజీలు 1 కేజీ 374 గ్రాములు బంగారం వస్తువులు, 37 కేజీల 773 గ్రాములు బరువు గల వెండి వస్తువులు. అంటే ఈ 798 మంది డిపాజిట్ సంబంధించింది. ఇది నిజానికి వాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులకి సమాధానం చెప్పి వస్తువులు విడిపించుకోవాలి. వాళ్ళు ఎవరు రావట్లేదు కాబట్టి వీరి దగ్గర ఉండిపోయింది. అది కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా ఆ డిపాజిట్స్ వాళ్ళ తాలూకు అప్పు ద్వారా క్లైమ్ చేసుకుని కోర్టు ద్వారా వారు వస్తువులు విడిపించుకుని డబ్బు కోర్టు ద్వారా డిపాజిట్ చేసుకోవచ్చు. వీరిని ఈ రోజును జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంలో అందరికీ ఒక విన్నపం ఏంటంటే, మీ ద్వారా వీరి తాలూకు ఆస్తులు, భూములు కానీ పొలాలు కానీ ఎవరైనా కొనుగోలు చేస్తే కనుక అవి చట్టవిరుద్ధం. రేపొద్దున కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటాం. ఆ భూములన్నింటినీ కూడా కోర్టు ద్వారా చర్యలు తీసుకుని ఆ భూములను కూడా కోర్టు ద్వారా వేలం వేయించి ఆస్తులని బాధితులకి అందరికీ కూడా సమానంగా కోర్టు ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఈ చట్ట ప్రకారం ఉంది. దీంట్లో గవర్నమెంట్ కూడా జీవో ఇచ్చి ఈ ఆస్తులన్నింటినీ ఫ్రీ చేసి డిపాజిటర్స్కి న్యాయం జరిగేటట్టుగా చేయడానికి చట్టంలో ఏర్పాట్లు ఉన్నాయి. ఆ చట్ట ప్రకారం అన్నీ జరుగుతాయి కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం.
వినుకొండ ప్రాంతానికి 2 బాలుర బాలకల గిరిజన గురుకుల పాఠశాలను నిర్మించాలని స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో వినుకొండ ప్రాంతానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలపై వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, పాఠశాలల నిర్మాణానికి తన సొంత పొలాన్ని 10 ఎకరాలకు పైగా ఉచితంగా ఇస్తామని తెలియజేశారు. వినుకొండ ప్రాంతంలో గిరిజన ప్రజలు ఎక్కువగా ఉన్నారని, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుందన్నారు. బాలుర పాఠశాలకు 5 ఎకరాలు, బాలికల పాఠశాలకు 5 ఎకరాల చొప్పున వినుకొండ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంత పొలంలో ఇస్తానని తెలియజేశారు. అలాగే ఇటీవల వినుకొండ ప్రాంతంలో ఈ నెల 3-4 తేదీల్లో కురిసిన అకాల వర్షాలకు రైతులు ఆరుగాలం పండించిన పంటలు అన్నీ కూడా తడిచిపోయి రైతులు పలు రకాల ఇబ్బందులు పడ్డారన్నారు. నియోజకవర్గంలో 7,000 హెక్టార్లు పూర్తిగా నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలియజేశారు. పౌర సరఫరాల శాఖ వారు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. స్పందించిన ఇన్ఛార్జి మినిస్టర్ రంగనాథరాజు తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు తెలియజేశారు. ఇప్పుడు వచ్చి దాదాపుగా నెల పైన అయింది. ఆ ధాన్యం మొత్తం రోడ్లలో పెట్టుకొని అవి కొనే వాళ్ళు ఎలా అలాడిపోతున్నారు. మీరు ఇప్పుడు దాకా మంత్రి గారితో ఇంత ముందే చెప్పినట్టు నాకు ఎప్పుడో క్లియర్ ఇచ్చేవాళ్ళు కదా. మీరు అలా తీసుకెళ్ళాలి కదా. కలెక్టర్ గారు కూడా చెప్పలేదు. ఇది పెట్టుకోండి, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి. ప్రభుత్వం తరఫు నుంచి రైతుకి మార్కెట్ రేట్ ఎంత ఉందో ఆ రేట్ ప్రకారం మీరు ఇవాళ గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ ప్రకారం ఇప్పుడు మన ఏరియా నిల్వ తెరవండి. అది కావాలి ఏరియా నుంచి ఎప్పుడే మా రైతు నాకు నిల్వ తెరవాలి పంపుతారు. శాంపిల్ తీసుకుని ధాన్యాన్ని అడ్డించేది సార్. టూ డేస్లో క్లీన్ అవ్వాలి. ఓకే సార్, మా అసోసియేషన్ వాళ్ళు తమ కలిసి చెప్పండి. ఎక్కడ కార్యకర్తలు అడ్డించేది సార్. తప్పకుండా సార్ చెప్తాను. వాటర్ గ్రిడ్ వచ్చేదాకా ఇక్కడ సమస్యలు చాలా తీవ్ర స్థాయికి అది వాడే పరిస్థితి ఉంది. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు జాలపాలెం సంబర్ క్యాంప్ అది మీరు కలెక్టర్ గారు మాతో మేము మాట్లాడుకుంటాం. మీరు కూడా మాట్లాడి మాకు ఆ సంబర్ క్యాంప్ 3 కోట్ల ఎంతో ఎస్టిమేషన్ చేశారు. అది అయితే కొంతవరకన్నా కొన్ని ఆ జాలపాలెం, నరగాయపాలెం, ఎత్తుపాలెం ఆ గ్రామాల కన్నా కాస్త నీరు ఆ తాగునీరు అందించడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇందాక యువకులు గారు చెప్పారు, 1 గంట సేపు చెప్పారు, మాకేమో అంత ఇవ్వండి. మీరు మాకు కావాలి, మేము అడిగింది మీరు చెప్పండి. మేము అడిగిన దానికి మాకు పరిష్కారం చెప్పండి. మంత్రి గారు, ఇద్దరు మంత్రులు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, మాకు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ వైద్యశాలలను గుర్తించడానికి కాయకల్ప కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, దీని ద్వారా ఉత్తమ సేవలు అందిస్తున్న వైద్యశాలలకు ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందని కాయకల్ప టీం మేనేజర్ డాక్టర్ వాసు తెలియజేశారు. నూజెండ్ల ప్రాథమిక వైద్యశాలను బృంద సభ్యులు డాక్టర్ గిరిద్ వెంకటప్పయ్య వాసు గురువారం తనిఖీ చేశారు. వైద్యశాల నిర్వహణ పరిసరాల పరిశుభ్రత, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ సౌకర్యాలు, మరుగునీటి పారుదల, వాడిపడేసిన సిరంజీ మందులు ఎలా మేనేజ్మెంట్ చేస్తున్నారనే అంశాలను పరిశీలించారు. వైద్యశాలలో వైద్యాధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాయకల్ప మేనేజర్ డాక్టర్ వాసు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న వైద్యశాలలను ఎంపిక చేసి ప్రతి ఏడాది అవార్డులు ఇవ్వడం జరుగుతుందని, వైద్య సేవలు సిబ్బంది పనితీరు ఆధారంగా ఈ ఎంపికలు జరుగుతుందన్నారు. మొదటగా నిలిచిన వైద్యశాలకు 100,000, 2-3 స్థానాలు, వాటికి 50,000 ప్రోత్సాహం ఉంటుందన్నారు. కాయకల్ప విజిట్ కోసం వచ్చారు సార్. ఇది కాయకల్ప అనేది స్వచ్ఛ భారత్ అవార్డ్స్ లాగా మన హాస్పిటల్స్లో అన్ని హాస్పిటల్స్ కొన్ని హాస్పిటల్స్ని సెలెక్ట్ చేస్తాం అవార్డ్స్ కోసం. సో ఈ అవార్డ్స్ కోసం నామినేట్ చేయాలంటే కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఈ పారామీటర్స్ అన్ని చెక్ చేసి ఏ హాస్పిటల్ అయితే ఆ పారామీటర్స్ మెయింటైన్ అవుతున్నాయో ఇవన్నీ హాస్పిటల్స్ని ఎక్స్టర్నల్ అసెస్మెంట్కి రికమెండ్ చేస్తాము. ఫైనల్ అసెస్మెంట్ అయిన తర్వాత 4 హాస్పిటల్ని బెస్ట్ 1st, 2nd, 3rd, 4th హాస్పిటల్స్కి, 1st హాస్పిటల్ అయితే 1 లాక్, 2nd, 3rd, 4th హాస్పిటల్స్కి 50,000 చొప్పున మనకి ఇన్సెంటివ్స్ మనీ వస్తుంది. సో ఈ పారామీటర్స్ మెయిన్గా ఏంటంటే హాస్పిటల్ అప్కీప్ అంటాం, హాస్పిటల్ మెయింటెనెన్స్, గార్డెనింగ్, ల్యాండ్స్కేపింగ్, వైట్ వాష్, బిల్డింగ్ మెయింటెనెన్స్ ఎలా ఉందని చూస్తాము.
అలాగే శానిటేషన్ అండ్ హైజీన్ అనేది ఇంకో థిమాటిక్ ఏరియా. ఇందులో మనకి ఫ్లోర్ క్లీనింగ్ దగ్గర నుంచి టాయిలెట్ క్లీనింగు, వాల్స్ క్లీనింగు, టైల్స్ క్లీనింగు, దెన్ రూఫు, వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా ఎంత ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తున్నారు అనేది క్లీనింగ్ కూడా చూస్తాము. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక థీమాటిక్ ఏరియా. ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లో బయోమెడికల్ వేస్ట్ సెగ్రిగేషన్ ఎలా జరుగుతున్నాయి, ఆ కలర్ కోడెడ్ బిన్స్ వాడుతున్నారా, కవర్స్ ఉన్నాయా, ఆ పోస్టర్స్ ఉన్నాయా, సో బయోమెడికల్ వేస్ట్ మీద స్టాఫ్ అవగాహన ఎంతవరకు ఉంది, ఈ వేస్ట్ జనరేట్ అయిన దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, ఆ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, దానికి ఆథరైజేషను MOU ఉందా అనేది అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీస్ కింద స్టెరిలైజేషన్ ఎలా జరుగుతుంది, ఫ్యూమిగేషన్ ఎలా జరుగుతుంది, ఓటీ నుంచి స్వాబ్స్ పంపిస్తున్నామా, సో స్టెరిలైజేషన్ జరిగేటప్పుడు ఇండికేటర్స్ మెయింటైన్ అవుతున్నాయా, అదేవిధంగా హైజీన్ ప్రమోషన్ అని స్టాఫ్ యూనిఫామ్స్, ఐడి కార్డ్స్, హాస్పిటల్లో స్వచ్ఛ భారత్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా, క్లీన్లీనెస్ డ్రైవ్స్ జరుగుతున్నాయా, వీటి మీద అవగాహన ఉందా అనేది చూసి ఈ అన్ని పారామీటర్స్లో ఏదైతే హాస్పిటల్కి ఎక్కువ స్కోర్ వస్తుందో ఆ ప్రకారం ఆ హాస్పిటల్ని సెలెక్ట్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు వచ్చింది ఇంటర్నల్ అసెస్మెంట్, అంటే డిస్ట్రిక్ట్ టీమ్స్ మేము. ఈ డిస్ట్రిక్ట్ టీంలో ఏంటంటే ఏదైతే హాస్పిటల్స్ ఇవన్నీ కూడా పారామీటర్స్ ఉన్నాయో కొన్ని హాస్పిటల్ని ఎక్స్టర్నల్ అసెస్మెంట్కి రికమెండ్ చేస్తాము. స్టేట్ నుంచి టీం వచ్చిన తర్వాత ఆ ఎక్స్టర్నల్ అసెస్మెంట్లో ఇలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉన్న హాస్పిటల్స్కి 150,000 చొప్పున మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ కూడా మనం ఎవ్రీ ఇయర్లో, అంటే ఇది స్వచ్ఛ భారత్ అవార్డ్స్ అనేది గాంధీ జయంతి రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంటర్నల్ అసెస్మెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో మనకి ఈ విధంగా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ జాతిపిత గాంధీ జీవితం ప్రజలందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఆయన జీవన విధానం మానవాళికి చక్కటి నిదర్శనమన్నారు. తన జీవితంలో శాంతి, అహింస అని రెండు ఆయుధాలను ఉపయోగించి ఆంగ్లేయులను భారతదేశం నుంచి పంపించి భారతదేశానికి స్వతంత్రం తెప్పించారన్నారు. ఆయన నడిచిన మార్గంలో నేడు ప్రపంచంలోనే అన్ని దేశాలు పాటిస్తున్నాయన్నారు. గాంధీజీ జీవితాన్ని ఆదర్శంగా చేసుకుని నేడు యువత రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజం చేశారన్నారు. గ్రామంలోనే గ్రామ సచివాలయాల ద్వారా మెరుగైన పాలన అందిస్తున్నారని, ప్రజలు గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన మన దేశానికి ఎంతో మేలు చేశాడు. ఆ మహాత్మా గాంధీ వల్లనే మనకి ఈరోజు మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు మనల్ని హింసించినప్పటికీ ఆయన శాంతియుతంగా దేశం కోసం అనేక త్యాగాలు చేసి, అనేక సత్యాగ్రహాలు చేసి మనకు స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్ముడు మహాత్మా గాంధీ. ఆయన అడుగుజాడల్లో మన దేశం మొత్తం మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయాలను నెరవేర్చాలని, మహాత్మా గాంధీకి నివాళులు, ఘనమైన నివాళులు అర్పించాలని ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ నేను కోరుకుంటూ. నూజెండ్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా పాఠశాల PMC చైర్మన్ వెంకట నర్సయ్య, మోడల్ స్కూల్ పద్మజలు గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నూజెండ్ల మండలంలోని కంబంపాడు గ్రామ సచివాలయంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైస్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ తెలియజేశారు. పంపిణీకి సంబంధించిన 1,074 మంది అర్హులుగా గుర్తిస్తూ వారికి బియ్యం కార్డులు, అర్హులైన వారి జాబితా సచివాలయం నోటీసు బోర్డులో గ్రామ ప్రజలు సందర్శనార్థం ప్రదర్శించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పెన్షన్ కోసం నిరీక్షించకుండా వాలంటీర్ల ద్వారా ఇంటికి పెన్షన్ అందించడానికి వాలంటీర్లకు సెల్ఫోన్లు, బయోమెట్రిక్ డివైజ్ను ప్రభుత్వం అందించిందన్నారు. మెరుగైన పెన్షన్ పంపిణీ చేయాలని వాలంటీర్లకు సూచించారు. టీడీపీ నాయకులు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాల ద్వారా ప్రపంచానికి శాంతి సందేశం అందించిన మహాత్మా గాంధీ మార్గం సదా ఆచరణీయమని అన్నారు. ఎంతటి కష్టతరమైన లక్ష్యాన్నైనా సత్యాగ్రహ దీక్షతో సాధించవచ్చనే గాంధీజీ సందేశం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందని వారు తెలిపారు. భారతీయుల ఆత్మబంధువుగా జాతిపిత మహాత్మా గాంధీ చిరస్థాయిగా నిలిచి ఉంటారని గీతంస్ విద్యా సంస్థల కరెస్పాండెంట్
మాలపాటి కోటిరెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం గీతంశ పాఠశాలలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన కోటిరెడ్డి మాట్లాడుతూ, అక్టోబర్ 2న గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించిన గాంధీజీ న్యాయ విద్యను అభ్యసించి దక్షిణాఫ్రికాలో ఉద్యోగం కోసం వెళ్లారన్నారు. దక్షిణాఫ్రికాలో భారతీయుల పక్షాన పోరాడి ఉద్యమ నేతగా మారారని తెలిపారు. గాంధీజీ బాల్యంలో ఎంతో క్రమశిక్షణతో మెలిగారని, తల్లిదండ్రులు గురువుల పట్ల ఎంతో శ్రద్ధ గౌరవాన్ని చూపేవారన్నారు. గాంధీ మంచి నడవడికతో సాగించిన ప్రస్థానం ఆయనను జాతీయోద్యమ నేతగా మార్చాయని చెప్పారు. మహాత్మాగాంధీ 72వ వర్ధంతిని పురస్కరించుకొని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో పట్టణంలోని జూనియర్ కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపు చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ప్రిన్సిపల్ టి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం సమరం సమయంలో మహానీయుల సేవలు, వారి పోరాటం గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా గాంధీజీ జీవిత చరిత్ర పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. మహాత్మాగాంధీ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడమే కాకుండా అహింస అనే ఆయుధాన్ని అందించడం జరిగిందని జీవనజ్యోతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మందా వెంకట్రావు తెలిపారు. దశరథ్ నగర్ రామాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షతన మార్కాపురం రోడ్డులోని దశరథ్ నగర్లో జాతిపిత మహాత్మాగాంధీ 72వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ మహాత్మాగాంధీ స్ఫూర్తిగా తీసుకొని సుస్థిర అభివృద్ధి సాధించాలన్నారు. వాసవి క్లబ్స్ వినుకొండ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 72వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గజవల్లి నాగపవన్ ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగపవన్ మాట్లాడుతూ, సమాజంలోని ప్రతి ఒక్కరికి గాంధీ మహాత్ముని జీవితం ఆదర్శమని తెలిపారు. శాంతి, అహింస, స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ మార్గం గొప్ప మార్గం అన్నారు. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని చైతన్య భారతి కళాశాల డైరెక్టర్ గంగినేని రాఘవ తెలిపారు. గంగినేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈపురు మండలంలోని కొండ్రముట్ల గ్రామంలో విద్యార్థులకు 10వ తరగతి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ, దాదాలు అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని చదువుల్లో రాణించాలన్నారు. స్థానిక తిమ్మాయిపాలెం రోడ్డులోని సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం నందు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ భువనగిరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో గాయత్రి హోమం, సరస్వతి అష్టోత్రం, అక్షర స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు గజవల్లి నాగపవన్ మాట్లాడుతూ, మాఘశుద్ధ పంచమి అనగా వసంత పంచమి సందర్భంగా విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే 11వ వేతన సవరణ బిల్లును అమలుపరచాలని కార్మిక సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 11వ సవరణ బిల్లును అమలు చేయకపోవడంతో జనవరి 31, ఫిబ్రవరి 1న దేశవ్యాప్త ప్రభుత్వ రంగ బ్యాంకులను బంద్లో పాల్గొననున్నట్లు సెక్రటరీ వల్లెపు ఆంజనేయులు తెలిపారు. గతంలో ఉన్న యునైటెడ్ ఫారమ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ ప్రభుత్వంతో 30 సార్లు చర్యలు జరిపినా విఫలమైనందున తప్పనిసరి పరిస్థితుల్లో బంద్కు పిలుపునివ్వడం జరిగిందని, ఉద్యోగులకు రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ కల్పించాలని, వారంలో 5 రోజులు మాత్రమే బ్యాంకు పనిదినాలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు క్రీడలతో పాటు చదువులో రాణించాలని సావల్యపురం జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సావల్యపురం నందు బాలికల సెంట్రల్ జోన్లో గెలుపొందిన విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ నెల 24-25 తేదీల్లో నగరం మండలంలో బాలికల సెంట్రల్ జోన్ ఆటల పోటీలు జరిగాయని, ఈ పోటీల్లో బాల్ బ్యాడ్మింటన్ నందు జూనియర్స్ విభాగంలో సావల్యపురం జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు విజేతలుగా నిలిచినట్లు ఆయన తెలిపారు. ఇదే విద్యార్థులు నర్సరావుపేట డివిజన్లో జరిగిన ఆటల పోటీల్లో కూడా విజేతలుగా నిలిచి పాఠశాలకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమన్నారు. క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈపూరు మండలంలోని 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ఈపూరు హైస్కూల్ నందు గురువారం కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, యోగా పోటీలు నిర్వహించారు. పోటీలు ఎంతో ఉల్లాసంగా సాగాయి. బాలుర విభాగంలో ఖోఖో పోటీల్లో ఈపూరు ప్రథమ స్థానం, బొగ్గరం ద్వితీయ స్థానం, కబడ్డీలో ముప్పాల ప్రథమ స్థానం, ఈపూరు ద్వితీయ స్థానం, వాలీబాల్లో కొండ్రముట్ల ప్రథమ స్థానం, కొచ్చెళ్ల ద్వితీయ స్థానం, టెన్నికాయిన్లో కొచ్చెళ్ల ప్రథమ స్థానం, ముప్పాల ద్వితీయ స్థానం, యోగాలో ఎం కోటేశ్వరరావు ప్రథమ స్థానం, డి కిరణ్ ద్వితీయ స్థానం సాధించారు. అదేవిధంగా బాలికల విభాగంలో ఖోఖో బొగ్గరం ప్రథమ స్థానం, ఈపూరు ద్వితీయ స్థానం, కబడ్డీలో ముప్పాళ్ల ప్రథమ స్థానం, ఈపూరు ద్వితీయ స్థానం, వాలీబాల్ కొచ్చెళ్ల ప్రథమ స్థానం, ఈపూరు ద్వితీయ స్థానం, టెన్నికాయిన్ కొచ్చెళ్ల ప్రథమ స్థానం, ముప్పాళ్ల ద్వితీయ స్థానం. విజేతలకు హెచ్ఎంఆర్ గోవిందరాజులు బహుమతులు అందజేశారు.
ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.